నిన్న స్వతంత్ర దినోత్సవం రోజు కూడా ఆ వేదిక మీద నుండి ప్రసంగించుకుంటూ జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన తర్వాత అటు మంత్రి గుడివాడ అమర్నాథ్ గారు, ఇటు అంబటి రాంబాబు గారు పవన్ కళ్యాణ్ గారికి ఒక రెండు ప్రశ్నలు అడిగారు. అంబటి రాంబాబు గారేమో అది సరే కానీ టీడీపీ నుండి మీ పార్టీకి స్వాతంత్రం ఎప్పుడు వస్తుంది పవన్ కళ్యాణ్ అని చెప్పి అడిగారు. అంబటి రాంబాబు గారు ఒక ట్వీట్ వేశారు, అది సరే కానీ ఇంతకు 175 సీట్లలో పోటీ చేస్తారా లేదా అదొకటి చెప్పండి సమాధానము అని. వ్యాలిడ్ ప్రశ్నే, కానీ ఆ ప్రశ్నకు వీళ్ళు సమాధానం ఎప్పుడు చెప్పలేరు. పై పేచ్చు ఆ ప్రశ్న అడిగాము అంటే ఎక్కడ లేని అసహనం అనేది ప్రదర్శిస్తూ ఉంటారు. అండ్ మరీ ముఖ్యంగా ఈ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు సోషల్ మీడియాలో మనం చాలాసార్లు అందరూ మాట్లాడుకునేది వీళ్ళు ఆ పోలింగ్ బూత్లకు వెళ్ళి ఓట్లు వేసి అంటే కనీసం ఒక్క దగ్గరైనా పవన్ కళ్యాణ్ గారు గెలిచేవాళ్ళేమో, కానీ సోషల్ మీడియాలో మరి వీళ్ళు ఒక్కోడు 10 అకౌంట్లు పెట్టుకుంటాడు, ఒక్కోడు 100 అకౌంట్లు పెట్టుకుంటాడు తెలియదు, కానీ విచ్చలవిడిగా సోషల్ మీడియాలో దాడి అయితే జరుగుతుంది. సో అంబటి రాంబాబు గారు ఆ ట్వీట్ చేసిన తర్వాత కూడా ఆయన మీద బ్రహ్మాండలు విచ్చలవిడిగా దాడి అయితే చేశారు. ఈ పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు ఇటు నాగబాబు గారు కూడా ఒక ట్వీట్ చేసి అంబటి రాంబాబు గారికి కౌంటర్ ఇవ్వడం కౌంటర్ ఇచ్చుకుంటూ చాలా సెటైరికల్గా సెటైరనలో లేకుంటే దాన్ని ఇంకేమన్నా తెలియదు, కానీ ఆయన ఏం చేశారు ఒక సర్కస్లో బఫూన్ లాగా అంబటి రాంబాబు గారి పిక్కు మాదిరి అక్కడ పెట్టి సర్కస్లో బఫూన్ లాగా మొత్తం రాశారు. అయ్యా రాంబాబు బాబు ఓ రాంబాబు, జంబో సర్కస్లో బఫూన్లు అడిగే ప్రశ్నలకు, వైసీపీ సర్కస్లో నీలాంటి బఫూన్లు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పే తీరిక ఓపిక మా జన సైనికులకు లేదు, మా అధ్యక్షులకు అంతకన్నా లేదు అని చెప్పి అంబటి రాంబాబు గారి ఒక బఫూన్ పిక్ పెట్టి ఒక ట్వీట్ చేశారు నాగబాబు. మరోవైపు ఆయన ఏం పేరు ఏది గుర్తుపెట్టేది మాట్లాడుతుంటారు పిచ్చి పిచ్చిగా గట్టిగా, అదే 7 o'clock బ్లేడ్ అండి, సినిమాలు తీస్తుంటాడు బండ్ల గణేష్. ఆ బండ్ల గణేష్ అయితే ఆయన ఒకటి పెట్టాడు ఏమని, ఓ రంబల రాంబాబు త్వరలో మా సార్ నీకు సమాధానం చెబుతారు లే అని. సో అట్లా ఆయన రంబల రాంబాబు అని, ఈయన బఫూన్లో సర్కస్ అని, మధ్యలో పవన్ కళ్యాణ్ అభిమానులు వీళ్ళు వరుసగా అంబటి రాంబాబు గారి మీద అట్లా అటాక్ చేసేసరికి మరి ఏమైందో సైలెంట్ ఉండిపోయి ఉండొచ్చు అంబటి రాంబాబు గారు. అనూహ్యంగా మరి నాకు అది మరి కామెడీ అనిపించింది అంబటి రాంబాబు గారి దీని కన్క్లూజన్ రిప్లై. ఆ నాగబాబు గారు చేసిన ట్వీట్ నేను రీట్వీట్ చేసుకుంటూ ఆ ట్వీట్ ఏంటి, అంబటి రాంబాబు గారిని బఫూన్గా సర్కస్లో బఫూన్ మాదిరి వేసినటువంటి ఇమేజ్ అది, అండ్ నీలాంటి వైసీపీలు సర్కస్లో నీలాంటి బఫూన్లు అడిగితే మేము సమాధానం చెప్పానని ఆ ట్వీట్, దాన్ని అంబటి రాంబాబు గారు రీట్వీట్ చేసుకుంటూ అయ్యో నాగబాబు గారు మీరు చాలా ఓపికగా తీరిగ్గా నా బొమ్మ వేశారా, కృతజ్ఞతలు అండి, ధన్యవాదాలు, చాలా తీరిగ్గా ఉన్నట్టున్నారు మీరు అని చెప్పి దాన్ని ఆయన ట్వీట్ చేశారు. ఆశ్చర్యం అనిపించింది అంటే ఆ సర్కస్లో బొమ్మన అంబటి రాంబాబు గారు మీరు, ఆయన ఏదో ట్వీట్ చేశారు సైలెంట్ ఉండిపోయి ఉండొచ్చు, బాగా తీరిగ్గా ఓపికగా నా బొమ్మ వేశారు, బాగా ఫ్రీగా ఉన్నట్టున్నారు మీరు, ఖాళీగా ఉన్నట్టున్నారు అని. అదేంటి అట్లా అంగీకరించాల్సిందే ఏంటి, ఈయన ఎందుకు ఒప్పుకున్నారు నాకు తెలియట్లేదు. అంటే వైసీపీ ఒక సర్కస్ అంబటి రాంబాబు గారు ఒక బఫూన్ అని చెప్పి అంగీకరించారా, సేమ్ అంత ఏమంటారు రాజీకి వచ్చారా, లేకపోతే లొంగిపోయారా, లేకపోతే వాళ్ళు తిట్ల దాడి భరించలేకపోయారా, లేకుంటే ఇదేం ట్వీట్ సామి, సీరియస్లీ ఇదేం ట్వీట్, కలుగునేటచ్చు కదా సర్కస్లో బఫూన్ అని చెప్పి ఒప్పుకోవాల్సిందేంటి. దీనికి కూడా మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అయితే అండుకుంటున్నారు ఆయన ఖాళీకుంటే నష్టమేం లేదులే, నీలాగ మంత్రి పదవులు తీసుకుని అర్ధ గంట గంట అని చెప్పి సరసాలు ఆడట్లేదు అని చెప్పి వాళ్ళు మళ్ళీ దీనికి కూడా అంటుకుంటూ ఉన్నారు. మరి ఈయన మరి అంత రాజకీయకి వచ్చేసి మరి వీళ్ళు ఏమైనా ఒత్తిడిలో ఉన్నారో, లేకపోతే వీళ్ళు ఆ మానసిక దాడి వాళ్ళు చేసే దాడిని వీళ్ళు తట్టుకోలేకటువంటి ఏమంటారు బేరానికి వచ్చినట్లు వస్తున్నారో తెలియదు, కానీ చివరికి ఆ సినిమాలైనా కూడా రంబల రాంబాబు అని చెప్పి ఆయనకు సంబంధం లేని ఆ సినిమాలైనా కూడా ఏదో ట్వీట్ చేస్తూ ఉంటే మరి ఇటువంటి రాజకీయకి రావాల్సిన అవసరం ఏంటి తెలియదు.